ఎవడి వస్తున్నా అంటే పారిపోరా. ఎందుకురా పరిగెడుతున్నావు? ఎవరో రౌడీ వస్తున్నాడు సార్. రంగలరావు సార్. ఎవరిని వీళ్ళు రౌడీ అంటున్నారు? నన్ను కాదు సార్, నాకు తెలిసి ఈ ఏరియాలో జనం పారిపోయేంత రౌడీ ఎవరు లేరు సార్. మీ ఒక హెడ్ కానిస్టేబుల్ వి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పట్టుకుని రౌడీ అంటావా? నేను ఎందుకు అంటాను సార్, జనం అంటున్నారు సార్. ఎవర్రా అంది? ఎందుకు కొట్టారా నిన్ను? షాప్ వచ్చిన ఆడపిల్ల చేపట్టుకున్నావునే కదా కొట్టింది. అయినా కొట్టడం ఏమన్నా నా హాబీ అంటరా? కాదు, నా వీక్నెస్. ఆడపిల్లలు అల్లరి చేస్తే అడ్డంగా కొడతా, పిల్లల్ని కొడితే ప్లేస్ చూడకుండా కొడతా, పిల్లల్ని ఏడిపిస్తే పిచ్చి పిచ్చిగా కొడతా. చిన్నోడు తప్పు చేస్తే చిన్న కొడతా, పెద్దోడు తప్పు చేస్తే పెద్ద కొడతా. ఇంకొకసారి నన్ను రౌడీ అంటే ఇష్టం వచ్చినట్టు కొడతా. జాగ్రత్త. టైం ఎంత? 10:30 సార్. వాచ్ ఎంత సార్? కొన్నావా కొట్టేసావా? కొన్నాను సార్. ఎంతకి? 300. 3000 రూపాయల వాచ్ 300 అమ్మేశారా? అవును సార్. చాలా మంచి వాళ్ళు. ఓ ముసలాడు పిచ్చి అడిగితే 500 ఇచ్చేసారు. ఎవరాళ్ళు? తెలియదు సార్. ఒక అబ్బాయి అమ్మాయా? అవును సార్. చూస్తే గుర్తుపడతావా? డౌటే సార్. రంగలరావు సార్, ఇతను జీపెక్కిచ్చు. గుర్తుపడతాం సార్. అయితే నువ్వే ఎక్కువ సార్. పద పారిపోవడానికి ప్రయత్నం చేయకురోయ్. లేదు సార్. దొరికితే మీ ఆవిడ ఇబ్బంది పడుద్ది. చెప్పాడుగా ఎన్ని టైప్స్ లో కొడతాడు. అవును సార్. ఎక్కువ లేదు సార్, కూర్చొని వెయిట్ చేస్తాను. ఇక్కడ కాదు, అక్కడ బ్యాక్ సైడ్. అలాగే సార్. గుర్తుపడతావా? ఎవరో తెలియదు సార్, కానీ రాత్రి అక్కడ టిఫిన్ కూడా చేశారు సార్. ఇది పట్టుకో. నమస్తే సార్. రోమియో జూలియట్. వెంగళరావు, కాల్ చేసిన తప్పేంటో తెలుసా? అడుక్కునేవాడికి 500 ఇవ్వడం తప్పే సార్. కాదు, వాళ్ళ హైదరాబాద్ రావటం వాళ్ళ తప్పు. దొంగతనం వాళ్ళ వృత్తి, మంచితనం వాళ్ళ వీక్నెస్. వాళ్ళ వీక్నెస్ మన స్ట్రెంగ్. కానీ వాళ్ళ పేర్లు బాగున్నాయి సార్. రోమియో జూలియట్. యు ఆర్ అన్ ఇడియట్. థ్యాంక్ యూ సార్. పేర్లు బాగున్నాయి కానీ వాళ్ళ జాతకాలు బాగాలేవు, అందుకే నా ఏరియాకి వచ్చారు. బై ద వే, నీకు ఒక విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? రోమియో జూలియట్ అంటేనే ట్రాజెడీ. హలో, నేను మన్మధరావు అండి. వెంకటరావు ఉన్నాడా సార్? మన్మధరావు గారంట? లేరని చెప్పు. లేరండి. తీకు, మళ్ళీ వాడే ఏంటాడు. ఏంటి సార్, మన్మధరావు గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నారు. మాది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోటయ్య. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకే రూమ్ లో ఉన్నాం, ఒకే మెస్ లో తిన్నాం. అనుకోకుండా ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం. వాడు పెద్ద యదవని కాలేజ్ అంతటికి తెలుసు, ఆ అమ్మాయికి తప్ప. వాడు చెప్పే అబద్దాలన్నీ నమ్మేసింది, వాడిని పెళ్లి చేసుకుంది. ఫినిష్. ఆయన లేడు సార్. ఆయనే సార్. వీడేంటి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నాడు. సుశీల, పిలిచారా అండి? ఒకసారి ట్రా, ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వెంగళరావు లైన్ లోకి తీసుకో. మన కేసు ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కో. సరేనండి. హలో, ఒక్క నిమిషం, మన్మధరావు గారి ఇంటి నుంచి అంట? లేరని చెప్పవయ్యా. లేరండి. సుశీల అని చెప్పండి సార్. సుశీల గారంట? సుశీల, జస్ట్ ఎ మినిట్. హలో సుశీల. బెంగి, ఎలా ఉన్నావు సుశీ? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? ఫోన్ అయినా చెయ్యట్లేదు. చాలా సార్లు చేద్దామనే అనుకున్నాను, కానీ ఇంట్లో మీ ఆయన ఉంటాడేమో అని హెసిటేట్ చేశాను. నిన్ను చూసి చాలా రోజులైంది, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఆంజనేయ స్వామి గుడి పక్కిల్లే. ఆంజనేయ స్వామి గుడా? నాకెందుకు తెలియదు, ప్రతి వారం నేను అక్కడికే వస్తుంటాను. తనతోనే మాట్లాడుతున్నానండి. మన కేసు విషయం ఏమైనా మాట్లాడావా? అయ్యయ్యో, ఆ విషయం మర్చిపోయానండి. అంతేరే బాబు, మేము ఫోన్ చేస్తేనేమో లేడని చెప్పిస్తారు, లేడీస్ అయితే మాట్లాడతారు. లేదు మన్మధరావు, ఏదో పల్లె ఉండి. సర్లే,
మా కేసు విషయం ఏమైంది? జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఎవరు? డీసీపీ యుగంధర్. ఒకసారి ఆయన నెంబర్ ఇవ్వు, వీర్రాజు గారు మాట్లాడాలన్నారు. ఎవరితో? యుగంధర్ గారితోనా? సరే రాసుకో. నీ ఘర్మ. హలో. ఏ డీసీపీ, నేను వీర్రాజును మాట్లాడుతున్నాను. మనిద్దరికి పెద్దగా పరిచయం లేదు. నా షోరూమ్ లో సరుకుపోయిందని కంప్లైంట్ ఇచ్చి 24 గంటలైంది. ఇప్పటిదాకా నాకే ఇన్ఫర్మేషన్ లేదు. ఏం చేస్తున్నాను? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మిగతా కేసులన్నీ పక్కన పెట్టి ముందు నా కంప్లైంట్ సంగతి చూడు. ఓకే? నాకు రోమియో జూలియట్ కావాలి. నీకు వీర్రాజు తెలుసా? తెలుసు సార్. బండి తెప్పు. అదే సార్. ఎవరు కావాలి సార్? ఎక్కడ వీర్రాజు? వీర్రాజు ఎక్కడ? ఎక్కడ పైన ఉన్నారు. పైన ఎక్కడ వీర్రాజు? ఎక్కడ ఎక్కడ? సారీ గుడ్, పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏమన్నారా? మన ఇద్దరికి పరిచయం లేదన్నావు కదా, ఇప్పుడు అయిందిగా. నేనేంటో తెలుసుకున్నావు కదా, మంచి కాఫీ చెప్పు. అలాగే సార్. నువ్వేంటో నాకు తెలిసిందే, కానీ నేనేంటో నీకు తెలియదు డీసీపీ. తెలుసుకుంటాను. నీ మీద ఆల్రెడీ చాలా రూమర్స్ ఉన్నాయి. డ్రగ్స్ అమ్ముతావని, కబ్జాలు చేస్తావని, బాంబులు సప్లై చేస్తావని. ఇవాళ నుంచి మిగతా కేసులన్నీ పక్కన పెట్టి నీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, నన్ను కెలికావు. అదిగో మళ్ళీ కెలుకుతున్నావు. సార్ కాఫీ నేను తాగను, అందులో ఏదో కలిపుంటాం. మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో. పొద్దున్నే లేచి కాసేపు వ్యాయామం చేసుకుని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసుకో. మధ్యాహ్నం శాఖాహారం మాత్రమే తీసుకో. సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్లి భజన చేసుకో. రాత్రికి పళ్ళు తిని పాలు తాగి పడుకో. ఈ డైలీ రొటీన్ లో ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్ గా నరకానికి వెళ్తావు, సావకుండానే. రిమెంబర్, ఐఎమ్ యుగేందర్. నిన్ను ఆ రోమియో జూలియట్ ని బొక్కలో దూసేదాకా నేను బీర్ కూడా తాగను. చాలు పద. ఈ నెక్లెస్ ఎలా ఉంది? కాస్ట్లీగా ఉంది కానీ నాకు నచ్చింది. కొందామరా ప్లీజ్. ఊరుకో, ఎవరినంటే నవ్వుతారు. మనం కూడా కొండమేంటి అసహ్యంగా. మరి రాత్రి కొద్దాం. మేడం ప్యాక్ చేయమంటారా? వద్దులే, నైట్ కి వస్తా. నైటా? ఏ రాత్రికి మీ షాప్ ఉండదా? మేముంటాం సార్. నీతో పెద్ద పని లేదులే. పదా చందనాకెళ్దామా, బొమ్మనాకెళ్దామా?